హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని మంచి టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇవి మన డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే, పిల్లలు యూనిఫామ్స్ మీద కావచ్చు, డైలీ వేసుకునే డ్రెస్సెస్ మీద కావచ్చు, ఇలా పెన్నుతోటి గీతలు రాసేసుకొని వచ్చేస్తూ ఉంటారు కదా, ఇవి మనం ఎంత వాష్ చేసినా పోవన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నేను చూపించే టిప్ని పాటించండి, చాలా ఈజీగా పోతాయి. అందరి ఇళ్లలోనూ డెటాల్ అయితే అవైలబుల్లో ఉంటుంది కదా, డెటాల్ని 2 డ్రాప్స్ ఇలా పెన్ను గీతల మీద వేసేసి, వాడకుండా పాత బ్రష్లు ఉంటాయి కదా వాటితోటి ఇలా రబ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఈ మరకలు అనేవి తొలగిపోతాయి. మనం వాష్ చేసినా కానీ సోప్స్తో డిటర్జెంట్స్తో ఇంత ఈజీగా పోవన్నమాట. చూడండి, మీకు వాటర్లో ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈ పెన్ను గీతలని మనము పోగొట్టచ్చు అన్నమాట డెటాల్తో. అస్సలు మనకి మరక అనేది కనిపించదు, పెన్ను గీతలు అనేవి కనిపించవన్నమాట. అంత నీట్గా ఈ మరకలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటి అంటే, డ్రెస్సుల మీద ఆయిల్ మరకలు అనేవి పడినప్పుడు అవి అంత ఈజీగా పోవన్నమాట. మనము ఉతికినప్పటికి కూడా సోపులు డిటర్జెంట్లు వాడి అవి అంత ఈజీగా అయితే ఆ ఆయిల్ మరకలు అనేవి తొలగిపోవు. అలాంటప్పుడు ఇక్కడ నేను ఒక మంచి టిప్ని చూపిస్తాను, ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా పోతాయి. ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు దాని మీద మనం వాడకుండా డేట్ అయిపోయి ఉంటుంది కదా పౌడర్సు, అలాంటి పౌడర్ని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ మరకల మీద వేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి, ఇప్పుడు చూడండి ఈ పౌడర్ మొత్తాన్ని ఈ విధంగా తీయాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత ఇలా పౌడర్ని తీస్తే పౌడర్ మొత్తం కూడా ఈ ఆయిల్ని పీల్ చేస్తుంది, ఆయిల్ మరక అనేది వెంటనే తొలగిపోతుందన్నమాట. ఇలా పౌడర్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసేస్తే మనకి ఆయిల్ మరక మొత్తం కూడా చాలా నీట్గా పోతుంది. ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను, ఆయిల్ మరక అయితే అస్సలు ఉండదండి. ఈ టిప్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంత ఈజీగా ఆయిల్ మరక అనేది పోతుందని మీరు అనుకోవచ్చు. ఈ టిప్ని మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట, చాలా నీట్గా పోతుంది. ఇంకా మీకు ఈ క్లాత్ ఆరిన తర్వాత చూపిస్తాను, చాలా నీట్గా అసలు మనకి ఆయిల్ మరక అయితే అస్సలు కనిపించదు. ఇప్పుడు తడి మీద ఉంది కాబట్టి మనకు తెలియదండి, ఆరిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి, క్లాత్ మొత్తం నీట్గా ఆరిపోయింది, చెమ్మ అయితే ఎక్కడా లేదు, ఆయిల్ మార్క్ అయితే కంప్లీట్గా పోయింది. చూసారు కదా, టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మిక్సీ జార్లు వాడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఈ బ్లేడ్లు అనేవి ఇక్కడ స్టక్ అయిపోతూ ఉంటాయన్నమాట, అసలు తిరగదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనము తలక పెట్టుకునే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 2 డ్రాప్లు ఈ బోల్ట్ మీద వేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే, ఒక్కసారి అట్లా కదిలించేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత ఈ బ్లేడ్లు అనేవి చాలా ఈజీగా తిరిగేస్తాయి. ఎందుకు అంటే లోపల ఏదైనా స్టక్ అయి ఉన్నా సరే ఆయిల్ అనేది అప్లై చేసాం కదా లూజ్ అయిపోతుంది, మనకి మిక్సీ జార్ అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలా మిక్సీ జార్లు అప్పుడప్పుడు స్టక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మిక్సీ జార్ల పైన క్యాప్లు ఉంటాయి కదా, వాటికి ఇలా ఈ వాషర్ అనేది వస్తుంది కదా బ్లాక్ కలర్లో, ఇవి కొన్నిసార్లు లూజ్ అయిపోతూ ఉంటాయి. ఈ క్యాప్కి వాషర్ ఉంటేనే మిక్సీ జార్కి కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. మనం చట్నీలు పచ్చళ్ళు వేసేటప్పుడు లూజ్ అవ్వకుండా చట్నీలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఈ వాషర్ కనుక లూజ్గా ఉంటే క్యాప్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది, చట్నీలు మిక్సీకి పట్టేటప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట లోపల నుంచి. సో అలా కాకుండా ఇక్కడ నేను ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. మన దగ్గర ఇలాంటి రబ్బర్లు ఉంటాయి కదా, దీన్ని ఒకటి తీసుకొని ఈ వాషర్ మీద ఈ విధంగా వేసేయాలి. ఇలా వేసేస్తే వాషర్ అనేది లూజ్ అయ్యి కిందకు రాకుండా ఉంటుందన్నమాట, కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనము మూతను మిక్సీ జార్కి పెట్టేసి మనము ఏవైనా మిక్సీ జార్లో వేసుకోవచ్చు అన్నమాట, అంటే పచ్చళ్ళు పొడులు ఇలాంటివి ఏమైనా వేయచ్చు. మనకి ఈ మూత అనేది అస్సలు కదలదన్నమాట, చాలా స్టిఫ్గా ఉంటుంది. మిక్సీ జార్ల క్యాప్లకి వాషర్స్ లూజ్ అయితే ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే, మనము నెల నెల సరుకులు అయితే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా, కొంతమంది ఏంటి అంటే ఎక్కువ నెలలకి ఈ సరుకులు అనేవి తెచ్చుకొని డబ్బాలలో స్టోర్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పప్పుల్లో ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న ముక్కు పురుగులు లాంటివి వచ్చి చేరుతూ ఉంటాయన్నమాట, పప్పు అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నాను, మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని ఈ పప్పులలో 2 డ్రాప్లు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి కనుక పెట్టుకుంటే ఈ పప్పులు చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎన్ని రోజులైనా సరే ముక్క పురుగులు లాంటివి కూడా అస్సలు రావన్నమాట. టిప్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో చూపించిన టిప్స్లలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.